వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9898952 7715. ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, పద్మభూషణ్, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారిని ఫీలింగ్ రియల్లీ వెరీ హానర్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. మీకు గాడ్ ఫాదర్ లో ఒక డైలాగ్ ఉందండి, రాజకీయాలకు నేను దూరం అయ్యాను కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదు అని అట్లాడితే క్యారెక్టర్ ఉంటుంది కదా, రాజకీయాలు కాలేదు క్యారెక్టర్ అన్నది క్యారెక్టర్ ఉంది. కానీ మీరు నిజంగా ఈ రోజున రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఎవేగా ఉన్నారు. ఆ క్యారెక్టర్ అన్న మాట నాకు ఎందుకు ఆపదిస్తారు మీకు? అది నేను అదే, అలా ఉన్నారు మీరు, అంత బాగా ఉన్నారు మీరు, అంత ఎవేగా చాలా సెటిల్డ్గా ఉన్నారు మీరు. అలాంటి మీకు ఇప్పుడు రాజకీయ బురద అంట చేస్తున్నారు. మన ఈ మధ్య ఒక ఎవరు చేస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు చేస్తున్నారు కదా, దానికి మీద మీకు ఎలా రియాక్ట్ అవుతారు మీరు? అందరూ అర్థం చేసుకున్నారండి, నేను పాలిటిక్స్కి 100% ఎవేగా ఉన్నాను. అండ్ ఎలాంటి పాలిటిక్స్ సంబంధించి రాజకీయంగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం కానీ ఎలాంటి ఇండైరెక్ట్గా చెప్పడం కానీ ఉంటుంది. అది సినిమా ప్రమోషన్లో ఆ సినిమా డైలాగు ఆ క్యారెక్టర్ పరంగా నేను మాట్లాడిన దానికి వెంటనే ఒక రకమైన ఊపు వచ్చేసింది. అది మా సినిమా వరకు ఉపయోగపడితే చాలు అనుకున్నాను, అలాగే ఉపయోగపడింది. అందులో అలాంటివి లేవు. ఇంకా మళ్ళీ ఇంకా సినిమా తప్ప వేరే వ్యాపకం, వేరే వ్యాపారం, వేరే వ్యవహారం నాకు లేదు, ఉండదు. ప్రజలతో ఎలాంటి మమైకము లేకుండా, ప్రజలకు ఎలాంటి సేవ చేయకుండా, ప్రజలకు ఏమాత్రం మేలు చేయకుండా కారణంగానే ముగ్గురు అన్నదమ్ముల్ని ఓడగొట్టారు, ముగ్గురు అన్నదమ్ముల్ని ఓడగొట్టారు. ఏం చేశారు వీళ్ళు ప్రజలకి అనేటువంటిది ఒకప్పటి మీ సహనటి రోజా రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్. ఈ అమ్మాయి ఆ టైంకి అలా చేయాల్సి, నేను దాని గురించి కామెంట్ చేయలేను. ఎందుకంటే నాకు ఎవరైనా సరే నేను ఏం చేస్తాను ఏం చేస్తున్నాను అనేది అటు బ్లడ్ బ్యాంక్ సంబంధించి, సీసీటీ సంబంధించి, మేము మొన్న పెట్టినటువంటి కరోనా క్రైసిస్లో నేను చేసింది కానివ్వండి, దానికి కోట్లు ఖర్చు పెట్టింది కానివ్వండి, ఆక్సిజన్ బ్యాంక్ ఇవన్నీ కూడా నిలువెత్తు సమాధానాలు కాబట్టి దానికి ఆన్సర్ చెప్పడం అనేది నాకు చాలా నా స్థాయిని తగ్గించుకున్న వాడిని అవుతాను నేను. అయితే ఒక్కటి, వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పేసి నేను వాళ్ళని కామెంట్ చేయదలుచుకోలేదు. పొలిటికల్గా ఉన్నప్పుడు కూడా అయితేనేమి, ఇప్పుడైతే మరీను నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాతో పాటు నటించారు వాళ్ళందరూ, నాతో పాటు సెంటిమెంట్ పంచుకున్నారు, మా ఇంటికి వచ్చారు, అప్పుడు మేము మా ఇంట్లో భోంచేశారు, మా ఇంట్లో సొంత మనుషుల్లాగా వాళ్ళు తిరగాడారు. సో వాళ్ళ మెంటాలిటీ ప్రకారం, వాళ్ళ నైజం ప్రకారం వాళ్ళు ఏదైనా మాట్లాడితే నేను దానికి స్పందించేసి చిచ్చి ఇలాగా నేను మాట్లాడటం అనేది నా నైజం కాదు. అది వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళు విఘ్నతగా వదిలేస్తున్నాను. ఎన్నిసార్లు అక్క అక్క అని, సార్ సార్ అని ఇంట్లో భోంచేసి వాళ్ళకి కావలసిన వంటకాలు పెట్టి తినిపించుకున్నారు. నేను ఆత్మీయంగా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానించాను, వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఆస్వాదించాను, వాళ్ళకి మనసారా మాతో పాటు షేర్ నిన్నగాక మొన్న నేను అలాగే నేను షేర్ చేసుకున్నాను. బట్ దానికి సెంటిమెంట్కి, ఆ ప్రేమలకి, ఆ వాత్సల్యానికి నేను విరివిచ్చే మనిషిని, దాని మీద కౌంటర్ ఇచ్చి వాళ్ళని తగ్గించేసేసి నా యొక్క సెంటిమెంట్, నేను ఇచ్చే విలువను నేను పటాపంచ చేసుకోలేను. వాళ్ళు ఏమైనా మాట్లాడి అది వాళ్ళ నైజం, నా నైజం దానికి విలువ ఇవ్వటం, ఆ ప్రేమకి నేను, ఆ సెంటిమెంట్కి నేను వాల్యూ ఇచ్చి దాన్ని బదిలిపరుచుకుంటాను. వాళ్ళది టైం టు టైం మేము మారిపోతుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం, అన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాం అనేది వాళ్ళ నైజం అది. సో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఇంకా ఇంకా ఏమని మాట్లాడతారో మాట్లాడనివ్వండి. అంటే సెంటిమెంట్కి, ప్రేమలకి, చూపించిన వాత్సల్యాలకి విలువే లేదా? ఇంతేనా ప్రపంచం? దేన్ని కోరి, దేన్ని ఆశించి, దే లబ్ధి కోసంగా ఇలా మాట్లాడతారు? ఎవరిని కరుణ పొందాలనేది నాకు చూస్తుంటే అబ్బా, వీళ్ళకి పరిణితి ఎప్పుడు వస్తుంది? రాజకీయాలంటే ఇలాగే ఉండాలా? వేరే విధంగా ఉండకూడదా? రాజకీయంగా మీరు చాలా తటస్థంగానే ఉన్నారు. ఈ పది మీరు ఎప్పుడైతే విరమించుకున్నారో రాజకీయాల నుంచి, ఆ రోజు నుంచి నేను రాజకీయాలు ఉన్నప్పుడు కూడా మాట్లాడలేదు అప్పుడు కానీ ఇప్పుడు నా నైజం ఇదే. నేను మాట్లాడాను బట్ నాతో సెంటిమెంట్ పంచుకున్న వాళ్ళతోటి, నాతో ఆప్యాయత పంచుకున్న వాళ్ళకి, నాతో పాటు ప్రొఫెషన్ పంచుకున్న వాళ్ళతోటి నేను ఏ ప్రేమ ఆనాడు చూపించానో ఈ రోజుకి పొలిటికల్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అదే ప్రేమను చూపిస్తాను, అలాగే కనపరుస్తాను. నా ఇంటికి వస్తే నా ఆడపడు చొచ్చు వచ్చినట్టుగానే నేను చీర, పసుపు బట్టలు అన్నీ పెట్టి
పసుపు కుంకాలతోటి వాళ్ళు ప్రేమిస్తాను, అదే రకంగా వాళ్ళు ఆదరిస్తాను, వాళ్ళకి నా ప్రశంసలు అందజేస్తాను, ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇస్తాను, అదే రకంగా నేను చేస్తాను. ఇప్పుడు మీరు రాజకీయంగా ఎవేగా ఉన్నా కూడాను యూఆర్ గివింగ్ ద డ్యూ రెస్పెక్ట్ టు వన్ అండ్ ఆల్. ముఖ్యమంత్రి గారి దగ్గరికి, జగన్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మధ్య ఒక చక్కటి వాతావరణం కనిపించింది. ఆ వాతావరణాన్ని కూడా కన్సిడర్ చేయకుండా మళ్ళీ మీ మీద పొలిటికల్గా రాజకీయంగా కామెంట్ చేస్తున్నారు కదా, దాని అది కేవలం మీ పవన్ కళ్యాణ్ మీ తమ్ముడు కావటం రీజనా, లేకపోతే మీ మీద వ్యక్తిగతంగా కూడా ఒక ద్వేషభావమా, తక్కువ భావం ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళకి నన్ను డెఫినెట్గా వేరువేరుగా చూడాల్సిన పరిస్థితి అలాగే చూస్తున్నారు, చూస్తారు. ఎందుకంటే నేను పొలిటికల్గా ఫ్యామిలీ పరంగా మేము పండగలకి పబ్బాలకి కలుసుకుంటుంటాం కానీ అండ్ ప్రొఫెషనల్గా కానివ్వండి, తను తీసుకున్నటువంటి దారి కానివ్వండి, తనది వేరు నాది వేరు, ఆ రకంగా క్లారిటీ ఉంది క్లియర్గా. ఏదో దాని ఏమంటారు గోడ మీద పెళ్లి వాటని ఎప్పుడు అనేది లేదు, ఉండదు కూడా. తమ్ముడు వెళ్తున్నాడు, తను వెళ్తున్న విధానానికి ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి, దట్స్ ఇట్. కానీ డైరెక్ట్గా అనేది మాత్రం నేను పాలిటిక్స్లోకి రాను, నా ప్రమేయం లేదు, నాకు అవసరం లేదు. సో నాది సినిమా తప్ప మరొక ధ్యాస లేదు. అండ్ మీరు అడగాలని క్వశ్చన్ ఏంటి డైరెక్ట్గా? అంటే డైరెక్ట్గా అడగతంటే రేపు జరగబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో మీరు తమ్ముడికి రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వరా? రాజకీయంగా సపోర్టు తీసుకోవాల్సిన అవసరం తనకి లేదు. అండ్ అలాంటి పరిస్థితి రాదు, రాకూడదు, వచ్చినా సరే తమ్ముడు మంచి తను కోరుకున్నది అవ్వాలని అంటున్నాం తప్ప నేను మాత్రం పొలిటికల్గా ఎలాంటి ఇది నాకు లేదు, నా ప్రమేయం ఉండదు. మీరు తమ్ముడు కూడా ఆ ప్రమేయం అవసరం లేదు. మీరు కాకపోతే మీ మెగా కాంపౌండ్లో 7 హీరోలు దాదాపు ఉన్నారు, 7 హీరోల సపోర్ట్ ఉండే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ బాబే కోరుకోడు నా, అసలు మీరు మీ ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేయండి, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఒంటరిగానే వెళ్తాను, నాకు మీరు నా వల్ల డిస్టర్బ్ అవ్వద్దు, నాకు సపోర్ట్ చేయాలని, మీ ప్రొఫెషన్ కూడా మీరు డైల్యూట్ చేసుకోవద్దు, దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు, ఏమైనా వస్తానా సరే రావద్దని అంటాడు. తన మీద తనకు అంత నమ్మకం, తన ప్రజాభిమానం మీద తనకు అంత నమ్మకం, ఈ విషయం ఆల్ ది వెరీ. కానీ తన మీద వస్తున్న విమర్శలు మీకు ఎలా అనిపిస్తూ ఉంటాయి? అంటే విమర్శలు లేకపోతే పాలిటిక్స్లో అందం లేదు, అర్థం లేదు, దట్స్ ఇట్. వాళ్ళు చేసేటువంటి ప్రధాన విమర్శల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మూడు పిల్లలు, మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతుంటారు కదా. నేను దాని గురించి ఏమీ మాట్లాడను, ఎందుకంటే నిజానిజాలు ప్రజలకు తెలుసు, ఎవరు ఏది మాట్లాడినా సరే వాళ్ళకి ఆ విచక్షణ ఉంది, వాళ్ళు అర్థం చేసుకోగలరు, లేకపోతే ఇంత ఆదరణ కళ్యాణ్ బాబు ఉండదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయనిది, పొలిటికల్గా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఏం విమర్శించుకుంటారో దాని అన్నది నేను కామెంట్ చేయను. మీరు అంటి ముట్టినట్టుగా ఉంటున్నారా, లేకపోతే మీ పాలసీ ప్రకారం? నా పాలసీ ప్రకారం వద్దు అనుకుంటున్నాను నేను, నాకు వద్దు, నో మోర్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు బి. అలా అని చెప్పేసి తమ్ముడు దూరం చేసుకోలేను కదా, నా తమ్ముడు, దట్స్ ఇట్. నా తమ్ముడు ఎప్పుడు నా తమ్ముడే, నా బిడ్డ లాంటి వాడే, సో నాకు పాలిటిక్స్ వద్దు, దట్స్ ఇట్. ఇతరత్రగా మామూలుగా యాజ్ ఫ్యామిలీ మెంబర్గా బ్రదర్గా మాత్రం యూ విల్ సపోర్ట్ మీ. బిడ్డ అనే మాట ఎందుకు వాడతాను ప్రభు, అంత పెద్ద మాట వాడానంటే మిగతా వాటిలో మా అనుబంధం, బంధం, కమిట్మెంట్ అంతా ఉంటుంది యాజ్ ఇంటాక్ట్. ఓకే, పొలిటికల్గా నో, పొలిటికల్గా మాత్రం కోరుకోడు, తనే కోరుకోడు, వద్దంటాడు కూడా. తనకున్న విజయావకాశాల మీద మీకున్నటువంటి నమ్మకం? నేను పాలిటిక్స్ మీద దృష్టి పెట్టలేదు, అండ్ ఈ పాలిటిక్స్లో ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా మనకు తెలియదు. మీరు పాలిటిక్స్ చేసినా సరే పాపం ఎంతోమంది ఎన్నో చేస్తుంటారు, తిరిగి వాళ్ళు నెగ్గుతారనే గ్యారెంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. సో ఎన్ని చేసినా అది పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ. కాపులు అనేటువంటి వాళ్ళు రాజకీయంగా అక్కడ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒత్తిడి ఆ కాపులని తీసుకెళ్ళి కమ్మళ్ళకు అమ్మేస్తారా, గుత్తగుత్తంగా అమ్మేస్తారా అనేటువంటి ఒక విమర్శ అనేటువంటిది ఆ రోజున అన్నయ్య కాంగ్రెస్ని తీసుకెళ్ళి దాంట్లో అమ్మేశాడు, ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్కి అమ్మేశాడు, ఈ రోజున కాపులను తీసుకెళ్ళి కమ్మలకు అమ్మేస్తారని చెప్పి రామ్ గోపాలవర్మ అనేటువంటి ఒక దర్శకుడు కామెంట్ చేశాడండి. నేను ఇది వినలేదు, నాకు నువ్వు చెప్పేది ఏదో అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది, ఇలాంటి వాటికి నేను సమాధానం చెప్పను. ఈ రామ్ గోపాలవర్మ మిమ్మల్ని కూడా మీ మీద కూడా రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటాడు, అది అతను నైజం, చేయకపోతే ఆయన ఎందుకు అవుతారు? ఎప్పుడు ఖండించరా? ఖండించను, అవతల వాళ్ళ నైజం మీద నాకేంటి రైట్ ఉంటుంది? వాళ్ళ నైజం మీద నైజం మీద ఓకే ఓకే.
అంటే అలాగే ఏ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడినా మీరేమి స్పందించకపోవటం అనేటువంటిది ఒక అలుసుగా తీసుకునే అవకాశం ఏర్పడుతుంది కదా. తీసుకుని అనుమానండి, దానివల్ల నేనేం నష్టపోతాను, నేను ఏమాత్రం నష్టపోను. మధ్యస్థులకి తటస్థులకి అది సరదాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ లెట్ దెమ్ ఎంజాయ్. సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్కి బాగా ఇదైపోయి మీరు ఒక స్థితప్రజ్ఞతో ఒక రకమైనటువంటి ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోయారు. యు ఆర్ లుకింగ్ అబౌవ్. అంటే ఒక నాది ప్రజల, నన్ను ప్రేమించే ప్రజలు బాధ్యత అంతవరకు ఉంటుంది, ఆలోచనలు ఆ పరిధి మేరకు ఉంటుంది. వీళ్ళు చెప్పేది అవతల నిజమని నమ్మితే నాకు అప్పుడు నాకు అనిపిస్తుంది అయ్యే అది కాదు కదా అని. ప్రజలకి తెలుసు నేనేమిటో, వాళ్ళకి నేను తెరిచి ఉంచిన పుస్తకం. సో వాళ్ళకి ఎవరు ఏది మాట్లాడినా సరే నాకంటే నా గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి సమాధానం ఎవరికి చెప్పుకోవాలి, దేనికి ఖండించాలి, దేనికి నేను భుజాలు తడుముకోవాలి, భయపడాలి? నో, వెరీ గుడ్.